చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి, మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలకు కుదించడానికి నా తల ప్రాణం తాకొచ్చింది. చాలు చాలు, ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకు పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి ఇదిగోండి, డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరింకా ఈ ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పి, ఏంటి పోటీ కంటే వెంటనే వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో, 280 నా కాలా వేళ పడి ప్రాణం తీశాడు అనుకోండి. ఒరే నాయన, రాగాలు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పంది అవుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. ఎరా 200గా సిద్ధం బాబాయ్. 200 ఓన్లీ అండి. సరే ఇంద, అసలు మోసం రాదు కదా. నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. సరే అలాగే బాబాయ్. మంచి, చూసారా అయ్యగారు దేవుడు రా. వెళ్ళండి. ఎరా మెల్లగా దారి కొట్టున్నాం నిన్న. 30 రూపాయలు కదా. ఈ 20 తీసుకో బాబు. 30? అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు కూడా వస్తా బాబు. నమస్కారం. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏం లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే, నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయాను. ఏ నీకు మాత్రమే, నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదల ఇద్దరు గొర్రెకు పెట్టి తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం ఉంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, రాకపోతున్నావు. దేని మాట ఎలాగ ఉండవండి, తమరు నమ్ముకున్నాను. శుభం.